ఆర్జీవి గారు పవర్ స్టార్ అని పేరుతో సినిమా తీస్తున్నారు ట్రైలర్ రిలీజ్ చేస్తాను అంటున్నారు ఇరవై ఐదు రూపాయలు ట్రైలర్ కూడా పెట్టారు నిన్న సాంగ్ రిలీజ్ చేశారు దాని గురించి ఏమంటారు ఏముంది ఆర్జీవి అనే వాడు గురించి నేను ఎప్పుడూ చెప్పే కదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం వాడు శవాల మీద చిల్లర వేడుకునేటువంటి రకం ఇరవై ఐదు రూపాయలు ఎందుకు పెట్టాడు నిజంగా మరి ఫ్రీగా రిలీజ్ చేయొచ్చుగా ఫ్రీగా రిలీజ్ చేయాలిగా వాడు శవాల మీద డబ్బులు ఎదురుకున్నటువంటి ఒక నిర్మా ఒక డైరెక్టర్ అనమాట వాడు అంటే ఈ సాంగ్ సాంగ్ రిలీజ్ అయ్యింది అసలు మీరు మొన్న వీడియోలో కూడా మాట్లాడారు నేను కూడా నేను వాదించాను పాజిటివ్గా తీము అని ఈ సాంగ్ చూసినట్టునే సాంగ్ రిలీజ్ చేసినట్టు మీకు అన్నమాట నేను ఆల్రెడీ మీకు ఆరోజీ చెప్పాను కదా ఆర్జీఓ అనేవాడు ఒక ఇంటర్వ్యూలో యాంకరు భవిష్యత్ సీఎం ఎవరైతే బాగుంటుందో నేను అడిగిన క్వశ్చన్ పవర్ స్టార్ అన్నాడు అభిమానులు దాని అంతనే ఆ వీడియోని బీభంగా ఆర్జీవీకి సపోర్ట్ అదే కళ్యాణ్ గారు అభిమానులు కొద్దిగా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఆ ఎమోషనల్స్ మారాలని లాస్ట్ టైం కూడా మీకు చెప్పి మీతో డిస్కస్ చేశాను అనమాట ఇప్పుడు చూశారు కదా మరి ఏమి సినిమా కళ్యాణ్ గారిని పూర్తిగా ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ఒక ఒక పార్టీని ఆ పార్టీని నమ్ముకున్నటువంటి ఓ వ్యవస్థ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం దాని వెనక రాజకీయ పార్టీలు కొట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గించడానికి ఎలాంటి చేస్తున్నారంటారా లేకపోతే కంప్లీట్గా వేరే కథ తీస్తున్నాను అంటున్నారు ఇప్పుడు ఆర్జీవనుడు వాడు అటెన్షన్ కోరుకుంటాడు ఇప్పుడు వాడు అటెన్షన్ గతంలో కొంతమంది వ్యభిచారులతోటి సెలబ్రిటీస్ని తిట్టించాడు కళ్యాణ్ గారిని గతంలో ఒక వ్యభిచారం చేసుకొని అమ్మాయి చేత తిట్టించాడు అనమాట అట్లా అలా కొంతమంది పే పేటిఎం ఆర్టిస్ట్ వాళ్ళ చేత తిట్టించడానికి తిట్టిస్తూ ఉండి వాడు అటెన్షన్ వాడు అటెన్షన్ కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ అనమాట ఇది డబ్బులు కోసం అటెన్షన్ కోసం చేసేటువంటి ప్రక్రియ మాకే ఆ పాట చూసినప్పుడు ఏమనిపించింది గీతలకి మేత చేస్తాల ఓకే అంటే వాడు 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 దృష్టిలో ఏంటంటే ఆయన్ని దిగజార్చాలని అంటే కళ్యాణ్ గారి మేసిన పూర్తిగా దెబ్బతీయాలని అనేటువంటి తీసినటువంటి ఆ పాట అయితే దానికి కూడా నేనైతే ఏమి పెద్దగా బాధపడే పరిస్థితి ఏం కాదు ఎందుకంటే మా నాయకుడు ఏమి మర్డర్లు చేసేటువంటి వ్యక్తిత్వంలో కాదు లేకపోతే ఆయన ఏమన్నా మర్డర్లు చేస్తే బాత్రూంలో మడ్రలు చే మండర్లు చేపిస్తే ఆ సీన్లు ఏమన్నా ఇందులో పెడితే ఉండాలి మా నాయకుడికి అటువంటి నేర చరిత్ర కానీ అటువంటి ఆలోచన విధానం కానీ లేదు కాబట్టి దాన్ని అంతా భగవంతుడే దాన్ని పర్యవసానం అనేది భగవంతుడే చూస్తాడనమాట అది ఒక కళ్యాణ్ గారి ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసి ఒక కమిడియన్గా చిత్రీకరించాలనేటువంటి వాడి యొక్క ఆలోచన విధానం పూర్తిగా ఓ పార్టీని ఆ పార్టీ నమ్ముకున్న వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలో భాగమై ఉంటాడు ఈ ఆర్జీ అనేవాడు మరి నిజంగా వీడికి అంత ధైర్యం ఉంటే మరి మిగతా పార్టీల నాయకులు ఉన్నారు నేర చిత్రంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ మీద దియొచ్చుగా ఎన్నికల ముందు జరిగిన మంటల మీద దియొచ్చుగా వీడు ఏం చేశాడు అతను ఈ అసలు కళ్యాణ్ గారి మీద సినిమా తీసేటంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాదు రాంగోపాల్ వర్మ గారు ఇప్పుడు కోవిడ్ బాధితుల కోసం కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారన్నమాట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం కలిపి వీడు ఎంత ఇచ్చారు రాంగపల్ వాడు మీకు ఏమైనా ఐడియా ఉందా మరి వాడికి ఏమైనా సమాజం పట్ల బాధ్యత ఉందా మరి అలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కొన్ని కొన్ని రాజకీయ పార్టీ శక్తులు కానీ కొన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నమాట ఒక మంచి మనిషి ఒక మంచి వ్యక్తి మీద ఆరోపణలు చేయటం ఒక మంచి వ్యక్తి మీద బురద చల్లటం ఒక మంచి వ్యక్తి ఇమేజ్ని దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా బాధేస్తుంది నిన్న అరవింద్ గారు కూడా దానికి రియాక్ట్ అయ్యి మాట్లాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడారు దాని గురించి అల్లర అల్లు అరంది గారు అంటే ఆయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి బావగారు కదా వాళ్ళ వాళ్ళకి ఉంటుంది కదా బాధ ఉంటుంది కదా ఇప్పుడు అభిమానమైనటువంటి మాకే ఎంత ఎమోషనల్ ఉందంటే మరి కుటుంబ సభ్యులకి ఎమోషనల్ ఉంటుంది కదా తప్పదు ఇంకోటి ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నియోజకవర్గాల వైదిగా అనుచరు గణ ఘనాన్ని ఏర్పాటు చేసుకుంటే కళ్యాణ్ గారు బాగుండే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ సినిమాను ఖచ్చితంగా రేపు రిలీజ్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఈ గోపాల్ వర్మ గారికి సపోర్ట్ చేసి వాడు సినిమాని రిలీజ్ చేపిస్తాయి అనమాట ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితులు సినిమా వాళ్ళు బంద్ కాబట్టి లేకపోతే సినిమా రిలీజ్ చేపిస్తారు వాడు యూట్యూబ్లో అయినా సినిమాని రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తారు మరి ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారి అభిమానులు అనుచరులు అవతారం ఎత్తాలి ఆయన కూడా అనుచరులు ఏర్పాటు చేసుకోవాలి ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కళ్యాణ్ గారికి అనుచరులు ఉండే అభిమానులు వేరే అభిమానులు విజిల్స్ మాత్రమేస్తారు అనుచరులు దేనికైనా సిద్ధపడతారు ఆ అనుచరు గానాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మెగా ఫ్యామిలీ కొంచెం వెనక వెనక అడుగులో వెనకే ఉంది చెప్పాలంటే అలా చేసుకుంటే ఇప్పుడు గొడవలు గొడవలు పెరుగుతూనే ఉంటాయంటారు పెరుగుతూనే ఉంటాయి అంటే ఇంకేం చేయాలి మరి ఇప్పుడు గొడవ చేసేవాడు చేస్తూనే ఉంటాడు ఇంకెన్నాలని చేత కానీ దద్దమ్మలాగెన్నాలని కూర్చోటాడు కూర్చోలేం కదా ఇప్పుడు ఆర్జీవని వాడి మీద రీసెంట్గా ఒక పాట పరాణజీవి అని ఒక ఒక టైటిల్ రిలీజ్ చేశాడు కళ్యాణ్ గారు అభిమాని అలాగే నేను కూడా ఒక టై టైటిల్ రిలీజ్ అనమాట నేను విన్నాను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తున్నాయి పరాణజీవ్ అని కొంతమంది సినిమా తీస్తాను అంటున్నారు మీరు కూడా ఇందాక వచ్చేటప్పుడే మాట్లాడు నేను కూడా ఒక ఆర్జీవి మీద కథ రాసుకుంటున్నాను నేను ఒక సినిమా తీస్తాను అసలు సినిమా పేరేంటి ఎలా ఉండబోతుంది ఆ సినిమా ఏడాయిస్తారు ఒకటండి నాకు సినిమా ఇండస్ట్రీ మీద అంత పెద్ద అవగాహన లేదు కొద్దిగా సామాజిక పరిస్థితులు రాజకీయాలు విశ్లేషణ మీద నాకు కాస్త కుస్తే అవగాహన ఉంది నేను సినిమా ఇండస్ట్రీ మీద నాకు అంత పెద్ద అవగాహన లేకపోయినప్పటికీ ఈ రాంగోపుల్ వర్మ అనేటువంటి ఒక వ్యక్తి సమాజాన్ని తప్పుతో పట్టిస్తా సమాజంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది వీడికి అడ్డుకట్ట వేయాలంటే వాడి రీతిలోనే పోవాలి ముళ్ళు ముళ్లితోని తీయాలనే కాన్సెప్ట్ తోటి నేను ఒక కథ రాస్తా అనమాట నా టైటిల్ పేరు గే గోపాల్ గే గోపాల్ అంటే క్యాప్షన్ గే గోపాల్ అంటే తేడా గోపాల్ రామ్ గోపాల్ వర్మ అనేవాడిని ఉద్దేశించి గే గోపాల్ అన్న టైటిల్ క్యాప్షన్ వచ్చేసరికి పెళ్లా వదిలేసిన నపుల్సేకుడు అంటే ఆడే చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూలో ఆడి బాధ ఆడి ఆడి టార్చర్ తట్టుకోలేక వాళ్ళ మిస్సెస్ కూడా వెళ్ళిపోయారని పాప ఆవిడ ఉంది ఎందుకంటే ఆవిడ ప్లేస్లో అంటే వీడి భారీ ప్లేస్లో ఎవడున్నా అలానే జరుగుతుంది సో గే గోపాల్ అనే సినిమాలో నేను ప్రధానంగా రాస్తున్నటువంటి అంశాలు ఏంటంటే విజయవాడ నుంచి నేను మెయిన్ ఫోకస్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రాంగోపాల వర్మ అనేవాడు వేసినటువంటి పిచ్చి వేషాలు అక్కడ అమ్మాయిలను కదిలించడం ఏడిపించడం దాన్ని అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ యునైటెడ్ ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి వాళ్ళకి ఫిర్యాదు చేయడం అప్పుడు రంగగారి ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు ఆయన యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్కి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఆయన దగ్గరికి పంచాయతీ పోతే ఆయన అనుచరుల దగ్గరికి ఆయన దగ్గర కూడా పోలేదా యుఐ కుర్రోలు వెళ్ళి రాంగోపాల్ వర్మని షర్టు ఫ్యాంట్ ఉప తీసుకొట్టి అండర్వేర్ మీద నిలబెట్టడం ఆ అండర్వేర్ మీద సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ మొత్తం తిప్పడం ప్రధానమైనటువంటి అంశాలు అక్కడి నుంచి ఈ కథలో అక్కడి నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ తర్వాత వీడు బ్రతకడం కోసం వాడు అటెన్షన్ కోసం కాపాడుకోవడం కోసం వేసినటువంటి వేషాలు వ్యభిచారులతో వీడి కుమ్మక్కాయ చేసినటువంటి పనులు సెలబ్రిటీలు తిట్టించడం కొంతమంది వ్యభిచారులతో కుమ్మకై వాడి అటెన్షన్ ఇంకా పూర్తిగా కాపాడుకోవడం కోసం ఈరోజు కళ్యాణ్ గారి పేరు మీద తీసినటువంటి సినిమా అంటే ఈ మొత్తం కూడా జనాలు వాడిని ఎలా వ్యతిరేకిస్తూ ఉన్నారు కొంతమంది కొన్ని రాజకీయ శక్తులు ఎలాగా వీడిని వీడిని అంటే వీడికి మద్దతు ఇవ్వాలని కాదు ఓ పార్టీని ఓ నాయకుని వర్గాన్ని అనగదొక్కాలని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా మద్ద ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియడం కోసం ఎన్ని కూడా నేను అద్భుతమైనటువంటి కథను రాస్తాను ఉన్నాను ఆల్రెడీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అయితే కథ పూర్తి చేస్తాయి ఇంజనీరింగ్ కాలేజీ జరిగినటువంటి ఇన్సినట్టు వీటిని కొట్టినటువంటి ఇన్సెంట్ అన్నీ అయితే కథ కంప్లీట్ అయిపోయింది మాటలు డైలాగ్స్ అయితే ఉంటే నా ఫ్రెండ్ శేఖర్ ఒక అతను ఉంటే అతను సినిమా ఇండస్ట్రీలో మంచి గ్రిప్ ఉన్నటువంటి అతను అతను రాస్తా ఉన్నాడు అంటే నేను ప్రస్తుతం నేనే చేద్దామని అంటే నాకు ప్రొడ్యూస్ చేసేంత అంత ఆర్థిక స్థోమత అయితే నాకు లేదు ఒక చిన్న కథా చిత్రం అయితే షార్ట్ ఫిల్మ్ లాగా అయితే ఒక టూ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టి నేను చేయగలను చేద్దామని అనుకున్నాను ఇంకెవరన్నా ముందుకు వస్తాము అంటే మార్నింగ్ ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఆలోచన ఉంది అంటే నాకు కథ అయితే వాళ్ళకి ఇవ్వబోతున్నాను అంటే ఈ కథలో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా ఉండబోతుంది అంటే ఈ పవర్ స్టార్ అనే సినిమాను కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని నెగిటివ్గా ఆయన కథ తీస్తున్నారు కదా జీవిత చరిత్ర కింద రాంగోపాల జీవిత చరిత్ర నేను రాసినటువంటి కథలో మెయిన్ పార్ట్ అయితే చెప్పాను కదా విజయవాడ స్టార్ట్ అవుతుంది క్లైమాక్స్ ఎలా ఎలా ఉంటుందంటే వీడు ఫస్ట్ చిన్న చిన్న సినిమాలు రోల్ తీసుకుంటా అంటే ఫస్ట్లో మంచిగానే తీసాడు సినిమాలు బయోగ్రఫీ బయోపిక్లు బయోగ్రఫీ పేరుతోటి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి పూర్తిగా సమాజంలో విద్వేషాలు ఉదాహరణ రక్త చరిత్ర వంగవీటి ఆ సినిమాలు తీయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు బయోగ్రఫీ అనేది తీస్తే ఒక నాయకుడికి సంబంధించిన తీయాలి రెండు వర్గాల మధ్య తీసి గతంలో మరి ఎన్ని ఘర్షణలు జరిగినాయి కొన్ని సామా రెండు సామాజిక వర్గంలో ఎన్ని ఘర్షణలు పడ్డాయి ఆ రక్త చరిత్ర కానీ వంగవీటికి సంబంధించిన కానీ వీటిని వీటిని ఎలా వాడు క్యాష్ చేసుకున్నాడు అనేది అంటే ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్మా డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అంటే డబ్బుల కోసం అటెన్షన్ కోసం ఇంత దిగజారిపోతాడా అనేది ఇంటర్వెల్ అనమాట ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి అదైతే నేను ఇప్పుడైతే చెప్పను క్లైమాక్స్ అయితే అది ఎంత సస్పెన్స్ ఖచ్చితంగా తొందరలోనే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోతా ఉన్నా ఫైనల్గా ఈ సాంగ్ విన్నాక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ ఊరుకుంటారా రిలీజ్ అవుతాయి ఏం చేయగలం వాడిని చంపలేం కదా కొట్టలేం కదా ఇప్పుడు జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన సానుభూతి పరులు కానీ మద్దతు పరులు కానీ నేర చరిత్ర కలిగిన నాయకులు ఎవరు లేరు కదా అలాంటి నేర చరిత్ర కలిగిన నాయకులు కూడా అయినకూడంటే రాంగోపాల్ వర్మ గారిని వాడు కూడా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూంలోనే ఏదో ఒకటి చేసేటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు అలాంటి నేర చరిత్ర ఈ పార్టీలు ఎవరికి లేదు కాబట్టి ఏం చేయలేము ఏం చేసే పరిస్థితి కాదు కానీ బాబు అల్లు అరవింద్ గారు కానీ అన్నగారు చిరంజీవి మెగాస్టార్ గారు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేరు అంటారు ఈ సినిమా గురించి ఇప్పుడు అదే కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి థియేటర్లో అయితే మాక్సిమం సినిమాని మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ చేసే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అయితే సినిమా రిలీజ్ చేస్తారు థియేటర్లు అయితే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ ఈ రోజు కళ్యాణ్ గారి పూర్తి వ్యతిరేకం కాబట్టి వాళ్ళ కోసం అయితే దానికి పర్మిషన్స్ పూర్తి స్థాయికి వస్తారు ఖచ్చితంగా చేస్తారు అందులో నో డౌట్ తెలంగాణ అయితే మరి కేసీఆర్ గారు అలాంటివి ఎంకరేజ్ చేయరాని పెద్ద మనిషి కాబట్టి అలాంటి ఎంకరేజ్ చేయాలనుకున్నా ఇక్కడైతే జరగదు ఆంధ్రాలో అయితే జరిగే ఒక ఓటీటీగా రిలీజ్ అయినా దాని గురించి ఏమంటారు సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయితే ఎవరైనా చేయగలిగేది ఏం లేదు న్యాయపరంగా కోర్టుకి వెళ్ళడమే ఆ కోర్టు తీర్పు కేసు వచ్చరికి సినిమా అంతా చూడటం కూడా అయిపోతుంది సో కాబట్టి చెప్పాను కదా ఇంకా ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి భగవంతుడే శిక్ష విధించాలి నేర చరిత్ర కలిగిన జనసేన పార్టీలో ఉంటే ఏమన్నా చేయగలరు అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి భగవంతుడు చెప్పారు ఆయన మాట్లాడే విధానం అంటే నేను పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూడలేదు ఆయన గురించి కాదు ఉద్దేశించి కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఆడి చెప్పే మాటల్లో కనీసం వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అయినా నిజాలు ఉంటాయా సరే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని పోలినటువంటి వ్యక్తిని పెట్టి ఆయన అంత దారుణంగా చిత్రీకరించి ఆయన మీద కాదంటే అంటే ఏమైనా చెవులేమైనా పూలు పెట్టుకున్నా ఏంటి పబ్లిక్వి కరెక్ట్ కాదు అది ఫైనల్గా ఏమంటారు విధంగా చెప్తారు చెప్పేది ఏముంది వాడు ఎంత కొట్టినా చావన పాము అలాంటి వాడి మీద చిత్ర పరిశ్రమ మొత్తం ఏక ఏకతాటి మీద కావాలి చిత్ర పరిశ్రమ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలుగు చిత్ర పరిశ్రమ కాదు తమిళ కాదు కన్నడ కాదు భారతదేశంలో ఉన్న చిత్ర పరిశ్రమ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి సినిమాలు కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి సినిమాల్లో తీసేటువంటి రాంగోపాల్ వర్మ లాంటి ఒక నపుంసక డైరెక్టర్ని బ్యాన్ చేయాలి అందరు కలిసి బహిష్కరించాలి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు రా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కానీ లేకపోతే రామానాయుడు గారి ఫ్యామిలీ కానీ లేకపోయినా మిగతా వాళ్ళు ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ విద్వేషాలు రచ్చగొట్టకూడదు సినిమా తీసుకోవచ్చు అప్పలేదు చరంజీ గారి ఫ్యాన్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఉంటారు విదేశాలు రెచ్చగొట్టకుండా సినిమాలు పబ్లిక్కి ఒక ఆనందాన్ని వాళ్ళ గతంలో ఎలా ఉండేవి చిరంజీవి గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా అంటే మా సినిమా హిట్ మా సినిమా హిట్ అనే ఉండేది అంతేగాని ఇక్కడ పర్సనల్ లైఫ్లో ఎవరే లేవు ఎవరిని ఒక వర్గాన్ని ఒక వ్యక్తులు కామెంట్ చేయటం ఏం లేదు అంటే వీళ్ళంతా సినిమా పరిశ్రమ మొత్తం ఏకతాటి మీదకి వచ్చి ఇలాంటి నపంసక డైరెక్టర్లను కనుక బ్యాన్ చేస్తే బహిష్కరిస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీ బాగుపడి లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చట్ట పేరు వస్తుంది రంగోపులవరం నుంచి ఫర్ ఫర్ వాచింగ్ మీడియా మోర్ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్